రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రచారం జోరుగా సాగుతుంది. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఎన్నికల ప్రచార కరపత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన ఇంటింటికి ప్రచారంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో కలిసి కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు జక్కంపూడి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం మానేసి చంద్రబాబు పల్లకి మోస్తున్నారని విమర్శించారు. బీజేపీ విభజన చట్టంలో హామీలు అమలు పరచకుండా మోసం చేసిందని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజానగరం నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిగా ప్రతి గడపకే వెళ్ళాం. వాళ్ళకు అందించినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా ఏదైనా వాళ్ళ తాలూకు సమస్యలు ఉన్నాయా అనేటువంటిది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసాం. ప్రజల యొక్క మనసుల్ని గెలుచుకున్నాం. ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరోసారి ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వేయబోతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతూ బలమైన నమ్మకంతో ఇవాళ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలతో, ఒక పద్ధతితో పార్టీని నడపడానికి ముందుకు వచ్చాను, రాజకీయాలు చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మేడ గురుదత్ ప్రసాద్ గారు లాంటి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తిని పక్కకు పెట్టి వేళ ఒక క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని, ఒక ఉద్యోగాలు అమ్మే నిరుద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత వారికి టోపీలు పెట్టినటువంటి వ్యక్తులు, ఐపీలు పెట్టినటువంటి వాళ్ళు, చీటీలు పేరు చెప్పి చీటింగులు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ రకంగా ఇవాళ ప్రోత్సహిస్తూ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం. నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహించి ఉంటారా మీరు అనేటువంటిది ఖచ్చితంగా ఇవాళ అందరిలోనే ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి ప్రశ్న. జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళ అసత్య ప్రచారాలు చూస్తూ ఉంటాయి. నిస్సిగ్గుగా ఇవాళ అవన్నీ ఫేక్ పట్టాలని చెప్పి ప్రచారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక ఫేక్ పట్టా చూపిస్తే, ఎవరికైనా పట్టా ఇచ్చినటువంటిది ఇవాళ ఫేక్ కింద నిరూపించగలిగితే పూర్తిగా రాజకీయాల నుంచి దూరంగా ఉండేటటువంటి కార్యక్రమం చేస్తాం. మీకు లాంటి మోసపూరితమైన లేకపోతే చీటింగ్ చేసేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళం కాదు. ఇవాళ రాజకీయాల్లో కమిట్మెంట్తో, ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి కుటుంబం, రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం ఇవాళ ఎక్కడైనా 10 మందికి మేలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం, తప్పితే ఎవరిని కూడా మోసం చేసేటటువంటి కార్యక్రమం చేయం. ఊరికినే ఇటువంటి లేనిపోని అపోహలు సృష్టించి ప్రజల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టేటటువంటి ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అటువంటి వాటిల్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవరనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఇంకా చీకొడతారు మిమ్మల్ని. మీరు చేయలేనటువంటి పని ఇవాళ మేము చేస్తే దాన్ని తిరిగి మళ్ళీ పేర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చీకొడతారనేటువంటి విషయాన్ని మాత్రం బుర్రలో పెట్టుకుని అటువంటి ప్రచారాలు చేయండి అని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తాము.